Ganapati Bappa! Ganapati Bappa! Ganapati Bappa! Hello Ganesh Bhagwan ki jai! Anta parugu marupirani kadalu alupeleni anagai abhinayanalu. Hi, namaste. Andru ela unnaru, andru bagunnaru anukuntunnamo. Ee roju Junnu ki Hani ki iddariki schools unnayi. జున్నునే హనీని కూడా పిలిచికెళ్ళింది. మార్నింగ్ 8 o'clock వెళ్ళినారు వాళ్ళు. ఫస్ట్ హనీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి దాని తర్వాత జున్ను వాళ్ళ కాలేజ్కి వెళ్తుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి జున్నునే హనీని కూడా వచ్చేటప్పుడు పికప్ చేసుకొని ఒకేసారి వస్తారు వాళ్ళు. నేను ప్రతి మాత్రమే ఇంట్లో ఉన్నాము. అంటే వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళేసి వస్తూ ఉంటే మాకు ఎట్లనో ఉంది. నార్మల్గా అయితే నేను లాస్ట్ ఇయర్ అంతా బాగా అంటే పికప్ డ్రాప్ ఎక్కువగా ఉండింది నాకు. అప్పుడంతా కొంచెము అదే ఇన్ని ఇయర్స్ నేను అట్లా పికప్ డ్రాపింగ్ అంతా కూడా నేను చేస్తూ ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళపై వెళ్ళేసి వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మాకు. ఇందాక న్యూస్లో చూస్తూ ఉంటే ఆల్రెడీ మన ఖైరతాబాద్ వినాయకుడు కూడా నిమజ్జనం అయిపోయింది. అంటే వాళ్ళు దాదాపు అంటే ఒక 6 months ముందు నుంచి వాళ్ళు ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి స్టార్ట్ చేస్తారు. 6 months దాన్ని తయారు చేసి ఇప్పుడు ఆ వాటర్లో వేయాలంటే అందరికీ కూడా చూసే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా అంటే ఇక్కడ కూడా నిమజ్జనం మొన్ననే అయిపోయింది. ఇక్కడ 9 days ఏమో పెట్టినారు. మేమైతే వెళ్ళలేదు. కాకపోతే మేము లాస్ ఏంజలస్లో ఉంటాం కదా, ఆ లాస్ ఏంజలస్లో అయితే నిమజ్జనము ఎక్స్ట్రాడినరీగా జరిగేది. అప్పుడు ప్రతి ఇయర్ మేము వెళ్తూ ఉంటాము. అక్కడ ఎట్లా అంటే శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్ అని ఒకటి లాస్ ఏంజలస్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అక్కడ హనుమాన్ స్వామి కూడా చాలా బాగుంటారు. అక్కడ ఎవ్రీ ఇయర్ ఇట్లా గణేష నిమజ్జనం అంటే వినాయక చవితికి స్వామి విగ్రహాన్ని ఒక 9 days పెట్టేవాళ్ళు. 9 days తర్వాత అక్కడే మాకు ఓషన్ ఉండేది. అది పసిఫిక్ సముద్రం అనుకుంటాను. సో అక్కడికి మేము ఒక దాదాపు అంటే ఒక 100 members పట్టే బోట్ తీసుకెళ్ళి ఒక 1/2 hour లోపలికి సముద్రం లోపలికి వెళ్ళేసి అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళము. చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియో మనతో కూడా ఉంది. ఒక్కసారి మీరు ఆ వీడియోని చూడండి. అదే నేను కూడా చూస్తూ ఉన్నాను ఇప్పుడు. హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి సండే. ఇక్కడ మాకు టైము దాదాపు 11:30 అయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నిమజ్జనం అనమాట. మన తెలుగు వాళ్ళందరికీ గణేష నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున లాస్ ఏంజలస్ పంచముఖ హనుమాన్ టెంపుల్ మహాగణపతి నవరాత్రి సందర్భంగా 5 సంవత్సరాల నుంచి మేము గణపతిని ఇలా ఇండియా నుంచి తెచ్చుకుని ఇక్కడ స్థాపన చేసుకుంటూ ఉన్నాం. బోల్ గణేష్ మహారాజ్కి జై. సో ఇప్పుడే బోట్ వచ్చింది. ఇది ఇప్పుడు స్వామిని దాని లోపల పెట్టేసేసి ఇప్పుడు అందరూ స్టార్ట్ అవ్వాలా. ఇదే మనం ఇప్పుడు వెళ్ళబోయే బోట్ ఇది అనమాట. దాదాపు 150 members దీని కెపాసిటీ. ఇట్లానే లోపలికి వెళ్ళేసి ఇట్లా లోపలికి వెళ్ళేసి అక్కడ నిమజ్జనం జరుగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మొత్తం ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తాను నేను. ఇది సో నిమజ్జనం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ చిన్న చిన్న గణేష్లు వేస్తున్నారు, దాని తర్వాత పెద్ద గణేష్ వస్తారు. ఇప్పుడు తొందరగా తొందరగా ఓకే ఇట్స్ వీడియో ఇట్స్ వీడియో ఇట్స్ గోయింగ్ ఆన్ యా గో బ్యాక్ గో బ్యాక్ క్విక్లీ కమ్ ఇన్ కమ్ ఇన్ గణపతి బాప్పా మోరియా గణపతి బాప్పా మోరియా గణపతి బాప్పా జకీ వాట్ Jai Bolo Ganesh Maharaj ki Jai. Don't stand here, please go out. As you finish, please go out. Ganesh Maharaj ki Jai. Jai Bolo Ganpat Bappa ki Jai. Please go out. Vese ma vese. Jagarta ma ekka do. Do it, do it. Ganpati Bappa. Gloria. Go back, go back. Jai Baba. Ganapati Bappa Moria! Ganapati Bappa Moria! Drop it now! చేసామా? సో పెద్దగానే ఇప్పుడు వస్తున్నారు. జరుగుతుంది ఇప్పుడు దాదాపు అంటే ఒక 1 hour లోపలికి వచ్చినాం మేము. 1 hour తర్వాత ఇప్పుడు ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాం. जय बोलो गणेश महाराज के जय बोलो गणेश पप्पा के जय बोलो गणेश महाराज के खुशी का वाहन के एकदम महाराज के मुंडरा महाराज के पूजा गणपति के लंबोदर स्वामी के गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया गणपति बप्पा Prasad, all of you need to have a prasad now. Okay. Come on, go inside and take prasad, all of you. So, ipude Ganesh nimarjanam ayipoyindi. Ipudu malla veniki manam veltunnamu. Veniki ellin tarvata anni prasadalanni teeskoni dani tarvata manam intiki vellipolala. Now we are going to auction the laddu. Is everybody here? Okay, this donation that comes out of the auction will go to the temple. Okay? The starting bid is $251. Anybody else? Anybody else? 275. 275. Anybody 300? Anybody 300? 451. 451. 451 going. 451. 451. 451, 451. See, I got up because it's 451. If you give me 500, I will start up. 451, one time. 451, Ashokji. Okay, done. 501, one time. 501, two times. 501, three times. Gone. 501, give a big hand. సో ఇప్పుడే నిమజ్జనం అయిపోయింది, చాలా చాలా బాగా జరిగింది. చూసినారు కదా, అట్లా ఎవ్రీ ఇయర్ అట్లా చేసేవాళ్ళు, చాలా చాలా బాగుంటుంది. ఈ ఇయర్ కూడా నేను అక్కడికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ వెళ్ళేసి కొత్తగా వీడియో తీస్తాను. అట్లే చాలామంది అడుగుతున్నారు ఇట్లాంటి ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి అని. యాక్చువల్గా అంటే చేద్దాం అనుకున్నాను నేను కూడా, అది ఇదే ఛానల్లో అప్లోడ్ చేయాలా లేదంటే కొత్త ఛానల్లో ఏమైనా చేద్దామా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఛానల్లో ఒక 2-3 వీడియోస్ పెట్టినాను నేను. పెట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంది మాకు, అంటే నిన్నటి వీడియోకి ఈరోజు వీడియోకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంది అంటున్నారు. సో అందుకోసమనే ఏమైనా కొత్త ఛానల్ ఓపెన్ చేసేసి దాంట్లో ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా పెద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. అది డిసైడ్ అయిన తర్వాత మీకు కూడా చెప్తాను. హనీ జున్ను వచ్చేసినారు, స్కూలు కాలేజ్ అయిపోయింది వీళ్ళకి. హనీ గానికి 4 o'clock స్కూల్ అయిపోతుంది, జున్ను వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటుంది. ఎరా ఎట్లా ఉంది? మార్నింగ్ చేసిన మెసేజ్ అడిగినా నాకు అసలు వైఫై రావడం లేదు అక్కడ. వైఫై ఎందుకు? వైఫై ఇస్ వర్కింగ్ టు ఆల్ డే వర్క్. ఫోన్ డేటా ఏమైంది? సెల్యులర్ డేటా? నో, దేర్ ఇస్ నో సిగ్నల్ అట్ ఆల్. దేర్ ఇస్ నో సిగ్నల్. ఈ రోజా? యా. ఎందుకంటే మేము సెపరేట్ కూర్చోనినాము. ఏం తిన్నావు నాన్న నువ్వు? లేదా హాయ్. ఇప్పుడు టైం 8:30 అయింది. నాకు కూడా కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళేసి వచ్చినాను. వీళ్ళ ఇద్దరికి కూడా హోంవర్క్స్ అయిపోయినాయంట. ఇప్పుడు మేము ఈ కిచెన్లో సమావేశం ఎందుకు అయినామంటే ఒక పెద్ద అన్బాక్సింగ్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, అది తీసుకొచ్చి చెప్తా. ఇందులో ఇంకో బాక్స్ ఉంది, ఇది చాలా హెవీగా ఉంది యాక్చువల్గా. అంటే అమ్మయ్య, ఇది మెయిన్ది మనకి వెట్ గ్రైండర్. ఇది ఈ గ్రైండర్ వచ్చి దాదాపు అంటే 1.5 months అయింటుంది. మనం ఇండియాకి పోకముందే ఇది వచ్చింది, కాకపోతే ఇంతవరకు ఓపెన్ చేయడానికి టైం కూడా లేకుండా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఇది పని చేస్తుందో లేదో కూడా తెలియదు, ఒకవేళ పని చేయకపోయినా కూడా మనం రిటర్న్ ఇవ్వడానికి టైం లేదు. దీన్ని మేము ఇక్కడే అమెజాన్లో తెప్పించుకున్నాము, యూఎస్లోనే. మామూలుగా అయితే ఇండియా నుంచి కూడా తెప్పించుకుంటారు, మేమైతే ఇక్కడ తెప్పించుకున్నాం. స్లోగా స్లోగా 1 పార్ట్ వస్తుందేమో చూడండి. ఇది గ్రైండర్ మెయిన్ పార్ట్స్ ఇవి. ఇదొకటి ఇదొకటి ఇట్లా వచ్చినాయి. ఇందులో ఇవి 2 ఉన్నాయి. ఏంటివి? రుబ్బుడు స్టోనేనా అది? ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నువ్వు కూడా నువ్వు పెద్దవాళ్ళు చేస్తున్నట్లు నువ్వు చేయబెట్టి ఇట్లా ఇట్లా అనేవద్దు. ఇది ఇది 2.5 liters. దీన్ని మేము ఎప్పటి నుంచో తెప్పించుకుందాం అనుకుంటూ ఉంటుంది, ఎందుకంటే మన ఇంట్లో దోశలు నార్మల్గా రెగ్యులర్గా ఎవ్రీడే ఉంటుంది. అందుకోసమనే ఇవి తెప్పించుకుందాం అనుకునేంటివి. ఫస్ట్ ఇండియా నుంచి అనుకున్నాము, అక్కడైతే కొంచెం తక్కువ పడేది, మళ్ళీ కుదరలేదు ఇండియా నుంచి రావడానికి. అందుకోసమని ఇక్కడే అమెజాన్లోనే దొరికింది, ఇక్కడే తీసుకున్నాము. ఇది $386 అంట, విత్ ట్యాక్స్తో కూడా కలిపి $386 అంటే అప్రాక్స్గా 32,000 అవుతుంది. దాదాపుగా 32,000 రూపీస్ అవుతుంది. ఇండియాలో అయితే ఒక 10,000 రూపీస్ తక్కువ అనుకుంటా, దాదాపు ఒక 22,000కి 25,000కి వచ్చేయచ్చు అక్కడైతే. ఏంటంటే ఇది 2.5 liters ఇది గ్రైండరు. మన ఇండియాలో ఎంత ఉంటుందో ఒకసారి చెప్పండి. దీని పేరు అల్ట్రా. ఇది బాగుందో లేదో నేను నాకు తెలియదు, ఈ బ్రాండ్ మాకు ఇక్కడ దొరికింది కాబట్టి మేము తీసుకున్నాము. ప్లస్ ఇది 2.5 liters అనమాట. మాకు ఇక్కడ 110 volts ఉండాలి, మనకు ఇండియాలో కూడా మనకు US పంపిస్తున్నామంటే వాళ్ళు కూడా 110 వోల్ట్స్ ఇస్తారు మామూలుగా. ఇప్పటికైతే ఇది అయితే ఓపెన్ చేసినాము, దీన్ని బాగా క్లీన్ చేసి కొంచెంసేపు ఇదంతా కూడా బాగా కొంచెం రన్ చేసి ఆయిల్ ఏదో వేసి ఇక్కడంతా కూడా ఏదో చూడాలంట మామూలుగా ఇన్స్ట్రక్షన్లో ఇచ్చినారు. ఈరోజు అయితే మనం ఇవన్నీ కూడా చేయడానికి అయితే అవ్వదు, రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా కూడా ఆ పిండి రుబ్బడము ప్లస్ ఇది ఆటా కూడా మామూలుగా చపాతీ పిండి కూడా కలుపుతుందంట. సో అది కూడా అన్ని చూసి ఒకసారి బాగా పనిచేస్తుందో లేదో ఒకసారి చెప్తాను. అది మొత్తం అంతా సెట్ అయిన తర్వాత బయట ఒక బోర్డు పెడుతున్నాను, ఇచ్చట పిండి రుబ్బబడును అని. ఎందుకంటే మా కమ్యూనిటీలో దాదాపు అంటే ఒక 50 ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చినా కూడా మన బిజినెస్ బాగా జరుగుతుంది. లేదు అంటే మన శాన్ అంటోనియో వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి రావచ్చు. అందుకోసమనే అక్కడ ఒకటి పిండి రుబ్బబడను, పిండి మిషన్ అని మామూలు చిన్నప్పుడు ఉంటాడు కదా, పిండి రుబ్బబడను అని ఇంటి పక్కన. సో అట్లాంటివి చేద్దాం. నేను తమాషకు అంటున్నాను, అట్లాంటివి ఏం చేయను. మీరు కూడా ఎక్కడ అడ్రస్ అని అడగద్దండి ప్లీజ్. సో అది విషయం ఈరోజుకైతే. ఎందుకంటే ఇది ఇప్పటికీ మళ్ళీ ఓపెన్ చేయకపోతే కష్టము, ఏమవుతుందో ఏమో అని ఈరోజు అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. ప్లస్ వీళ్ళకి కూడా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి ఇవి చేయడానికి అంతా కూడా ఇబ్బంది అవుతుంది. ఆ దోశ పిండి ఉంటే కొంచెం మనకి ఇడ్లీలు కానీ దోశలు కానీ అవన్నీ కూడా గుంత పొంగనాలు అవన్నీ కూడా ఒక 3-4 బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తాయి మనకు. సో అందుకోసమని ఇది తెప్పించుకున్నాము. ఇది ఎట్లా పని చేస్తుంది ఇంకా అనేది మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.